తేకలోడులో ఉన్న గురుకుల పాఠశాలలో కరోనా కల్లోలం రేపింది. ఇటీవల సంక్రాంతి సెలవులు రావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థినులు అందరూ తమ ఊళ్లకు వెళ్లి తిరిగి పాఠశాలకు వచ్చారు. అయితే కొంతమంది ఉపాధ్యాయులు, విద్యార్థులకు తీవ్ర జ్వరం రావడంతో కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో 15 మంది ఉపాధ్యాయులకు, హెల్పర్లకు, భోజనశాల సిబ్బంది ఇద్దరు, దాదాపుగా 20 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో సిబ్బంది అప్రమత్తమైంది. వైద్యులు విజయ్ కుమార్ ఆదేశాల మేరకు కరోనా వచ్చిన వారు వెంటనే హోం ఐసోలేషన్ కు వెళ్లారు. ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారికి పరీక్షలు నిర్వహించారు. వాళ్ళలో ఇప్పటికి 517 మంది దాకా వచ్చినారు. సిబ్బంది టీచింగ్ బోధన బోధనేతర అంతా 60 మంది దాకా ఉన్నారు. మంగళవారం చేసినటువంటి కోవిడ్ పరీక్షల్లో 10 మంది టీచర్స్కు, 2 వర్కర్స్ రావడం వల్ల వాళ్ళని ఐసోలేషన్లో ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఇళ్ళకి పంపడం జరిగింది. అలాగే పిల్లలు కూడా ఎవరికైనా సింటమ్స్ ఉంటే జలుబు, దగ్గు, జ్వరం